తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మిమ్మల్నందరికీ కూడా ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఈ ఆధ్యాత్మికమైన ఆరాధన కొరకు మిమ్మల్నందరికీ కూడా ప్రేమపూర్వకంగాను ఆహ్వానిస్తున్నాం. యెహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోని కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలము మొదలుకొని ఇటు సాయంకాలము మట్టుకు నీ ప్రశస్తమైన నామములో మమ్మల్ని దీవించి నీ ఉన్నతమైన దీవెనలలో మమ్మల్ని భద్రముగా కాపాడిన విధానాన్ని మేము జ్ఞాపకము చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరో తరుణం ఇది, ఇటు సమయంలో నీ కృపా వాత్సల్యతను బట్టి మేమందరము కూడా కుటుంబ వారిగా కలిసి నిన్ను ప్రార్థించటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి నీవిచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటు నీ యొక్క సమయమును నీ పరిశుద్ధమైన సన్నిధిని మా మధ్యలో ఉంచి మా జీవితాలను పవిత్రపరిచి నూతనమైన విశ్వాసమును బలమును మాకు అనుగ్రహించి నీ నామంలో మమ్మల్ని నూతన సృష్టిగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని సంగమా, మనమందరము కలిసి దేవుని స్తుతించుటకును, దేవునిని ఆరాధించుటకును మన కీర్తన పుస్తకములో నుండి 307వ కీర్తన. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవస్తుత, సిల్వధర పాపహర శాంతికర అని యొక్క కీర్తన పాడుచు దేవునిని స్తుతించుతో. మన కీర్తన పుస్తకంలో నుండి 307వ కీర్తన. ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, శాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలచిన నిన్నే గదా, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలిచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనులకు సఫలత వీవే గదా, సిల్వధరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు,
మతములు వెదకిన నిన్నే కదా, మతములు గోరిన నిన్నే కదా, మతములు వెదకిన నిన్నే కదా, మతములు గోరిన నిన్నే కదా, మలములు దేవుని గుణులని నేర్పిన హితమతి నీవే కదా, సిల్వదరా పాపహరా శాంతికరా, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు అనుకూలలోని శాంతి కదా, తొల కరివా నగపురిసే కదా, అనుకూలలోని శాంతి కదా, తొల కరివా నగపురిసే కదా, మల మల మాడిన మానవ హృదయం కల కలలాడే కదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, మానవ మైత్రిని శిల్వ పతాకం గానము చేసే కదా, శిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, దేవుని వాసిన లోకములో చావు ఏక పురముండే గదా, దేవుని వాసిన లోకములో చావు ఏక పురముండే గదా, దేవునితో సత్యంబును జగతికి ఈ నిడితివి గదా, శిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మందే గదా, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మందే గదా, దాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే గదా, శిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ఖాళి సమాధిలో మరణమును ఖైదిగా చేసిన నీవే గదా, ఖాళి సమాధిలో మరణమును ఖైదిగా చేసిన నీవే కదా, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయే గదా, శిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి సుధా శిలయేరుగా ప్రవహించే గదా, కలువరిలోని శాంతి సుధా శిలయేరుగా ప్రవహించే
చేయగలా కలుషయడారిలో కలువలు పోయుట సిలువ విజయముగదా శిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా శిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. ఇటు సాయంకాలపు ఆరాధన కొరకు సిద్ధపరచుకున్న వాక్య భాగముగాను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనములు అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదురించుటకును సమస్త నెరవేర్చిన వారై నిలవబడ్డకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఇలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియును మయమరుపును తొడుక్కొని. ప్రియమైన దేవుని వాళ్ళరా, చదివిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలులై దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధురా, పరిశుద్ధురా, పరమోత్మంతుడా, నిత్యుడవు తండ్రి దేవా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇటీ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారం గుండు కృపను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా దేవాది దేవునికి నా నిండైన కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరో సాయంకాలపు ఆరాధనలో మీ ముందర నిలబడి ఇటీ వాక్యమును అందించే భాగ్యమును కృపను దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఇటీ అవకాశమును అనుగ్రహించిన మరి మన స్థానిక సంఘ కాపరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. సహాయక సేవకులకును, సంఘ పెద్దలకును, నాయకులకును, కమిటీ మెంబర్లకును, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములను, దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి మరి సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధమునకు సిద్ధమవ్వండి అనే ఉద్దేశమును అనే వాక్య భాగములోను మనం ప్రతి విషయమును ధ్యానించు వారిగా ఉంటున్నాం. మరి గడిచిన మరి వాక్య ధ్యానంలో సత్యము గురించి, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుట దాని యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రాముఖ్యతను, ఏ విధంగా ఇది మనని కాపాడు విధముగా ఉంటుంది అనేది మనము ధ్యానించినాం. ప్రియమైన వాళ్ళరా, దానికి కంటిన్యూషన్గా ఈరోజు మరి ఏ విధంగా దానిని ధరించుకొని వారిగా ఉండాలి, ఏ విధంగా ఈ సత్యము మన జీవితంలో మరి నూతనమైన సృష్టిగా మార్చే విధముగా ఉంటున్నది అనేది మనం ధ్యానించే వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వివరింపబడిన ఈ యొక్క సర్వాంగ కవచం, ది ఆర్మర్ ఆఫ్ గాడ్, ప్రతిది కూడా, ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క ఈ యొక్క కవచమును దేవుని ఒక పోలిన విధముగా ఉంటుంది. అందుకోసము ప్రతి ఆల్ ద పీసెస్ ఆఫ్ ఆర్మర్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ప్రతి ఒక్క కవచమును, ఉదాహరణకు మనం చూస్తాం సత్యమును, నీతిని, సువార్తను గురించి, విశ్వాసమును గురించి, రక్షణను గురించి, ఇవన్నీ కూడా ఎవరిని సూచించుస్తున్నది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ప్రకటన చేస్తున్నట్లు చూస్తాం. ద ట్రూత్, ద రైచియస్నెస్, ద గాస్పుల్, ఫెయిత్
and the salvation. These are all gifts that given to us. The gifts of God given to the people of God. These are the gifts of God that has given to the people of God. అందుకోసమే ఇవన్నీ కూడా మనము ధరించుకునే వారిగా ఉండాలి, యుద్ధమునకు సిద్ధమై ఉండాలి. ఇవన్నిటిని మనము పోషించువారిగా, ధరించువారిగా, మరి ధరింప చేసుకొని యుద్ధమునకు వెళ్ళువారిగా ఉండాలి. ఎందుని బట్టి ఇవన్నీ ధరించుకోవాలి అంటే 11వ వచనంలో ఉంటుంది, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని సంఘమా, ఈరోజు మనం శక్తిని పొందుకోవాలి. వీఆర్ వీక్ ఇన్ ఫ్లెష్ బట్ వీ నీడ్ టు బి గెట్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును మనము బలమును పొందుకోవడానికి, రెండోది ప్రతి వాటిని ఎదిరించటానికి ఇవి ధరించుకోవాలి అని మరి పౌలు భక్తుడు మరి సంఘానికి రాస్తున్నట్లు చూస్తాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం వేసుకునే ఈ యొక్క సర్వాంగ కవచమును మనము దేవునిలో బలము పొందుకోవడానికి. అందుకోసమే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయకాలంలో పెందల కడన లేచి తను ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మరి ప్రార్థన చేయువారిగా ఉంటుండు అనేది మన పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుని బట్టి అంటే ఆయన కూడా మరి రోజంతా చేసే ప్రతి సువార్తలో, సేవలో, పరిచర్యలో ఆయన చేసుకున్న గొప్ప మరి ప్రభుల వారు చేసిన గొప్ప అద్భుత కార్యములను బలమును పొందుకోవడానికి, శక్తిని పొందుకోవడానికి, ప్రతి ఒక్క అపవాది చేసే ఆలోచన ఉద్దేశంలో ఎదిరించటానికి మరి ప్రార్థన చేసుకున్నట్లు మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విశ్వాస యాత్రలో ఆయన చేసిన ప్రతి ఒక్క అడుగులలో మనము కూడా అదే అడుగు వేస్తూ ముందుకు సాగువారిగా ఉండి, అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, అపవాది చేసే ప్రతి తరంపులను, అపవాది వేసే ప్రతి ఒక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వడానికే ఇటు యొక్క సర్వాంగ కవచమును దాని. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ ముఖ్యముగా ఈ అపవాది మేజర్గా మనము మరి ఎక్కడ మనని పడగొట్టాలి అని ఆలోచిస్తుంది అంటే మొట్టమొదటిగా మన తలంపులలో. అందుకోసం సాటన్ వాంట్స్ టు పాయిజన్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ అవే ఫ్రమ్ ద ప్యూరిటీ ఆఫ్ గాడ్స్ ట్రూత్. దేవుని యొక్క సత్యముల నుండి మనని దూరము చేయటానికి, మనని విడగొట్టడానికి, మరి మన తలంపులను, మన భావోద్రేకులను అన్నిటినీ పాడు చేయాలి, మరి ఆలోచనను మరి నాశనము చేయాలనే ఉద్దేశము మరి అపవాది చేస్తున్నట్టు. ఎవరిని మృంగుదాం, ఎవరు కూల్చుదామా, ఎవరిని తలంపులను మోసము చేద్దామా, ఎవరికి అబద్ధమైన ఆలోచన ఉద్దేశమును తలపట్టుదామా అనేదే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకోసము హీ అటాక్స్ ఇన్ టూ మేజర్ వే. వన్ ఈజ్ టు యువర్ మైండ్ అండ్ సెకండ్లీ టు యువర్ ఎమోషన్స్. నీ యొక్క ఆలోచనని, రెండోది నీ యొక్క ఎమోషన్స్ని మరి పాడు చేయాలి, నేను డిస్ట్రాయ్ చేయాలి. ఏ విధంగా దేవుని సత్యము నీలో నివసించకూడదు అనే ఉద్దేశమే అక్కడ చూస్తా. అందును బట్టి యోహాను సువార్త 8:44 మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8:44 చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడనై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడనై అంటే అధికారిగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ ఆయనలో సత్యం ఏది లేదు. హీ వాజ్ కాల్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ లైస్, దెర్ ఇస్ నో ట్రూత్ లివ్స్ ఇన్ హిమ్. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా, మనము చాలా జాగ్రత్తగా మోసపూరితమైన ఆలోచనలకును, మోసపూరితమైన భావోద్రేకులకును లోగిట అవ్వద్దు అంటే మనం చేయవలసిన మొట్టమొదటిగా ఏముండాలి అంటే మనలో సత్యములో నిలిచి ఉండటానికి ప్రయత్నము చేయువారిగా ఉండాలి. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క అపవాది అందును బట్టే
ప్రతి విషయంలో, ప్రతి క్షణం, ప్రతి విధంలో మనని అబద్ధమైన ఆలోచనలకి మరి చూపెట్టే వారిగా ఉంటాం. అందును బట్టి కొన్ని సందర్భంలో పాపము ఎక్కిరించే విధముగాను, హేళన చేసే విధం, అందును బట్టే చాలా మంది కొన్ని క్రియలను చేస్తూ ఉంటే నవ్వుకునే వారిగా ఉంటా ఉంటాము. కొన్ని ఉదాహరణకి మనం చూసే టీవీలలో చాలా మటుకు ఈ యొక్క కామెడీ వీడియోస్ అని ఎప్పుడైతే చూస్తూ ఉంటాం, అవన్నీ చూడడానికి నవ్వుకరంగా ఉంటాయి, వారి మాటలను చూడడానికి నవ్వే ఉంటుంది, కానీ అది చివరిగా మనం చూసినట్లయితే దానిలోనూ అర్థము భావము మనం ఎప్పుడైతే గమనిస్తామో అవి చాలా భయంకరముగా, దేవునికి వ్యతిరేకముగా, దేవుని యొక్క తలంపులకు, దేవుని యొక్క ఆలోచన ఉద్దేశములను తిరస్కరించే విధముగా, పాపమునకు ప్రేరేపించు విధముగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకోసం చాలా మటుకు ఈ పాపము, ఇలాంటివి, పరిస్థితులు అన్నీ కూడా సర్వసాధారణం. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ టు సిన్ అనేది మరి ఎప్పుడు ఎప్పుడు కూడా అపవాది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందును బట్టే ఎప్పుడు కూడా మన కాన్షియస్నెస్ కూడా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా నార్మల్ ఇన్ టుడేస్ వరల్డ్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్ టు సీ, టు హ్యావ్, టు ఫాలో అనేదిగా చూపిస్తూ ఉంటుంది. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ ఆల్వేస్ సిన్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ టు బీ ఎంటర్టైన్ టు ద. అందుకోసమే ఆదికాండం 3వ అధ్యాయంలో వెన్ ఎప్పుడైతే ఈ అవ్వ తనను ఎంటర్టైన్ చేసిందో, థర్డ్ బీయింగ్ ని ఎంటర్టైన్, థర్డ్ వాయిస్ ని ఎప్పుడైతే ఎంటర్టైన్ చేసిందో, అప్పుడు సిన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ హర్ లైఫ్. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని స్వరము, నా గొర్రెలు నా స్వరము వింటున్నాయి అంటారు. అందును బట్టే దేవుని స్వరము వినే వారిగా మనము ఎప్పుడైతే మనము సంసిద్ధులుగా ఉంటామో, ప్రిపేర్ చేసుకొని ఉంటామో, అవి ఎప్పుడు కూడా మన జీవితంలో ముందుకు నడిపించడానికి, సర్వ సత్యంలోనికి నడిపించడానికి సహాయం చేస్తుంది. అందును బట్టే ప్రియమైన వాళ్ళలో ఈ అపవాది ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలను, తలంపులను అన్నిటిని కూడా ఫాల్స్ డాక్ట్రిన్స్తోనూ, ఫాల్స్తోనూ, అబద్ధమైన ఆలోచనతోనూ, పాపపు ఆ తలంపులతోని నింపి నడిపించేవారిగా ఉంటుంది. అందుని బట్టి ట్విస్ట్ అండ్ కన్ఫ్యూజన్ చేసేవారిగా ఉంటుంది. ఈ అపవాది చేసే ప్రతి తలంపులను ఎదుర్కొనే వారిగా ఉండాలి. అందుని బట్టి మరి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ 7వ వచనంలో యేసు క్రీస్తు ప్రభుల వారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అని 6వ వచనంలో, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగి ఉందురు. నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగి ఉందురు. కాబట్టి అదేవిధంగా 14వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రియమైన వాళ్ళరా, మనము ఆత్మచేత మొట్టమొదటిగా దేవుని యొక్క సత్యమైన ఆత్మచేత నడిపే వారిగా ఉండి, అందుకోసం 16వ యోహాను సువార్త అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తన తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజే. ఏవి అంటే ఏది పడితే అవి చెప్పడము కాదు, కానీ ఏదైతే వింటారో అదే మనకి బోధించేవారిగా, సత్యమునే బోధించేవారిగా. దెర్ ఇస్ నో అదర్ థింగ్, దట్ ఓన్లీ దట్ వీ కెన్ హియర్ ఇస్ ఓన్లీ ద ట్రూత్. అందుకోసం సత్యమే మనను స్వతంత్రులుగా, సత్యమే మనను విమోచకులుగా, సత్యమే మనను విడుదలను, సత్యమే మనని సంతోషంలోనికి నడిపించే వారిగా ఉంటుంది. అందుని బట్టి ప్రియమైన వారా, మనం ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులుగా మరి దేవునిలో నిలిచి దేవుని సత్యముగా, సత్యమును తెలుసుకొని ఆయన సత్యంలోనే నడవటానికి మరి సహాయం చేస్తుంది. అందుని బట్టి ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఈ ఆత్మచేత పూర్ణులుగా
పూర్ణులుగా పరిపూర్ణులుగా అవ్వడానికి ప్రయత్నించే వారిగా ఉండాలి. అందుని బట్టే అపొస్తలుడైన పౌలు కూడా ఎల్లప్పుడు కూడా సత్యమును గురించే ప్రకటన చేస్తూ సత్యమును గురించే మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టే ఆయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 18వ వచనంలో ఉంటుంది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దాని దుర్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై యుండి. ఆత్మ పూర్ణులై ఉండి, దేవుని యొక్క సత్య ఆత్మ పూర్ణులో మనము నింపబడిన వారిగా ఉంటే ఆయన చిత్తమును ఎరిగి గ్రహించి దానిని అవలంబించే వారిగా మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. రెండో విషయం మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మనం గమనించినట్లయితే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్ప ప్రకారము కనెను. హీ వాజ్ సేవ్డ్ అస్ బై ద వర్డ్ ఆఫ్ ద ట్రూత్. ఆయన యొక్క సత్యము ద్వారా మనను రక్షించినను, మనని నూతనమైన సృష్టిగా మార్చి ఉన్నాడు. అందుని బట్టి ప్రేమైన వల్ల ఎవడైతే యేసు క్రీస్తు ప్రభులో ఉన్నారో వారందరూ కూడా నూతనమైన సృష్టిగా పిలువబడిన వారు. సత్యమును ధరించుకొను బిడ్డలుగా పిలువబడిన, సత్యమును వెంబడించే వారిగా ఉన్నట్లు పిలువబడి ఉన్న మనమందరం కూడా ఆ సత్యమును ప్రకటించే బిడ్డలుగా మనము పిలువబడి ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఏ రీతిగా అయితే ఆ సత్య వాక్యము వలన మనలను తన సంకల్పమును నెరవేర్చడానికి మన దేవుడు నిర్ణయించి పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఆత్మలో నడపడం, రెండోది ఆయన సత్యంలో బ్రతకడం, రక్షణ పొందుకోవడం మనం చూస్తాం. మూడో విషయంగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్న ప్రియమైన వారలారా, ద థర్డ్ మెయిన్ థింగ్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పుల్. దేవుని యొక్క సువార్తలో సత్యమున్నది. ఆ సువార్త విషయమే ఉన్న భావము, ఆ సువార్త విషయములున్న సత్యమును మనని ఏం చేసిందంట, నిత్యము దేవుని మార్గంలో నడవడానికి ఏ సంకల్పము, ఏ నిర్ణయం అయితే రక్షణలో అయితే దేవుడు నిర్ణయింపబడి ఉన్నాడో, మన జీవితాన్ని నిర్ణయించున్నాడో, ఆ రక్షణలో మనని నడిపించడానికి దేవుడు ఇష్టపడినట్లు మనం అందును బట్టే తన ఆత్మ చేత ఏం చేసి ఉన్నాడంట, మనని ముద్రించి తిని అనే విషయం మనం చూస్తూ ఉంటాం. అందుకోసం ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తాడు ఏమని అంటే, ఆయన తన చిత్తమునుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ దేవుడే దానిని జరిగించేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకాను మనం పాపులుగా ఉన్నప్పుడు, ఇంకాను ఈ పాపపు జీవితంలో జీవించినప్పటికీ, ఇంకాను దేవునికి అవిధేయుడుగా జీవించినప్పటికీ, తిరుగుబాటుగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనని ప్రేమించి మనని ఆశీర్వదించడానికి రక్షణ సువార్తను అందించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో మరణించిన త్యాగమూర్తిగా మనము చూస్తూ ఉంటాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అనేది చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. ఎప్పుడైతే రక్షింపబడిన వారికి అది నీతికరమైనది, రక్షణకరమైన, సమాధానకరమైన, సంతోషకరమైన ఇవిగా మనము చూస్తూ ఉంటాం. అందుకోసము దేవుని యొక్క సిలువను గుర్చిన వార్త నశించిన వారికి ఏంటంట, వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడికంది దేవుని శక్తిగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని శక్తిమంతులుగా అవటానికే ఈ సర్వాంగ కవచమును, శక్తిని దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించినారు. నాలుగో విషయంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్న విషయంలో మనం చూసినట్లయితే దేవుడే అక్కడ నేనే సత్యము అని సెలవిస్తాడు. నేనే సత్యం, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ద ట్రూత్ అంటాడు. మీరు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వెతకడానికి కాదు, కానీ మీ దగ్గర ఎంతో మంది వచ్చారు, నేనే ప్రకటన చేస్తున్నారు, ఇదే సత్యం అని బోధించినారు, కానీ
సత్యం అంటే ఏ విధంగా ఉంటుంది, సత్యం అంటే ఏ రీతిగా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది అంటే అది నేనై ఉన్నాను అని చూపించి ఉన్నాడు. అందుని బట్టి ప్రియమైనలారా, ద సోర్స్ అండ్ ద పర్సన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అని మనం చూస్తూ ఉంటాం. ఐదో విషయంగా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము, సత్యమునందు ప్రతిష్ట చేయము. ఐదో విషయంగాను, శాంక్టిఫై బై ద వర్డ్ ఆఫ్ ట్రూత్, దేవుని సత్యములో శాంక్టిఫికేషన్ మనము పొందుకునే వారిగా ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి ప్రేమని వల్లరా, మనం దేవునిలో ప్రతిష్ఠిత చేయబడి ఉన్నాం. దేవుని సత్యములో, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సత్యములో మనము ప్రతిష్ఠిత జనముగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఆరో విధంగా మనం చూసినట్లయితే, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఏం చేస్తుందంట, సత్యము మనని స్వతంత్రులుగా చేస్తున్నది. ప్రియమైన వారలారా, ద అల్టిమేట్ గోల్ అండ్ అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ద లిబరేషన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అందుకోసం దేవుని ప్రజల యొక్క విమోచనను, పాపము అనే చెరసాలలో, పాపం అనే బంధకములో నుండి, బానిసత్వము నుండి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు రక్షణ సువార్త ఆనందమును, విశ్వాసమును, విడుదలను, స్వతంత్రమును ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశము మనని ఆత్మ పూర్ణులుగా నడపాలని, ఆ తన సత్యంతో మనని రక్షణను అనుగ్రహించాలని, తన సత్యంలో ఉన్న మెసేజ్ని, మూల అర్థముని, తన సత్య సువార్తని మనము పొందుకోవాలని, ఆ సత్యమును ఇక్కడ అక్కడ అని చూడకుండా యేసుక్రీస్తు ప్రభులనే మనము పొందుకోవాలని, ఆ సత్యములోనే పరిపూర్ణమైన సమాపన పరిపూర్ణతను పొందుకోవాలని, ఆ సత్యములో స్వతంత్రులుగా జీవించాలని మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రకటించి, నిర్ణయించి, దీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఈరోజు అపవాదు వేసే ప్రతి తంత్రం లను లయపరచడానికి, బందీగా చేయడానికి, మరి అక్కడ నుండి శక్తివంతముగా నిలవడానికి, అపవాది వేసే ప్రతి దానిని ఎదురించడానికి ఈ సత్య సర్వాంగ కవచము మన జీవితంలో ఎంతోగాను అవసరమని జ్ఞాపకము చేసింది. ప్రియమైన వారలారా, ఇటు సమయంలో మనం జ్ఞాపకము చేయబడిన విధముగా మనమందరం కూడా అదే ఆత్మలో నడిపే వారిగా, దేవుడిచ్చు సత్యములో నడిపే వారిగా, అదే రక్షణ ఆనందములు పొందుకునే వారిగా, ఆయన సత్య సువార్తను ధరించుకునే వారిగా, ఆయన సత్యమును చూచు వారిగా, ఆయన సత్యంలో కడగబడు వారిగా, ఆయన సత్యంలో స్వతంత్రులుగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన కుటుంబాలకు సహాయం చేసి దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, సత్య స్వరూపి అయిన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అపవాది మా యొక్క తలంపులను, మా యొక్క ఆలోచన ఉద్దేశములను పాడు చేయాలని ఆది నుండి ప్రయత్నము చేస్తూ ఎంతో మందిని తప్పుడు త్రోవలో నడిపించినట్లు మేము చూస్తున్నాము, నీ పరిశుద్ధ వాక్యంలో విని ఉన్నాము, గ్రహించి ఉన్నాము. ప్రభువా, పాపము సర్వసాధారణము, పాపము చాలా అలవాటైన పదముగా, ఇది చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధముగా, ఆహ్లాదకరముగాను, ఆనందభరితముగా చేసే విధముగా ఉంటుంది, కానీ తుదకు నాశనానికి దారితీస్తుంది. నాశనపు మార్గమును కప్పిపుచ్చుతూ కేవలము ఆనంద భరితులుగా అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ పొందుకోవడానికి మాత్రమే ఈ యొక్క అపవాది చూపించేది. వాస్ కాల్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ లైస్. హీ ట్విస్ట్, హీ కన్ఫ్యూజ్ అస్ విత్ హిస్ లైస్.
మా ప్రభువా, మా రక్షక, ఈరోజు మేము విని ఉన్న వాక్యమును బట్టి నీ సత్య ఆత్మలో మమ్మల్ని నడిపించు ప్రభువా. అవును తండ్రి, లీడర్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ప్రభువా, నీ రక్షణను, ఆనందమును మాకు కలగజేయండి. ఈ లోకపర్యమైన ఆనందము అశాశ్వతమైనది, కానీ నీలో ఉన్న ఆనందమును, నీ సత్యములో ఉన్న ఆనందమును మమ్మల్ని శాశ్వతములోనికి, సంతోష సమాధానంలోనికి నడిపించే విధంగా ఉంటుంది. సిల్వలో అందించిన నీ యొక్క విశ్వాస కార్యమును బట్టి ఆ సత్యములోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా. నశించుచున్న వారికి అది వెరితనమేమో, కానీ రక్షింపబడు వారికి అది శక్తి, అది దేవుని శక్తి అని పిలువబడు. అటువంటి శక్తిలో మమ్మల్ని శక్తివంతులుగా చేయమని నేను ప్రార్థించుచున్నాం ప్రభువా. ఈ లోకంలో అనేకులు ఇది సత్యము, ఇదే సత్యము, ఇది మాత్రమే సత్యము, దీనిలోనే సత్యం ఉన్నది అని ప్రకటించిన వారు, బోధించిన వారు, చెప్పిన వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభువా, నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావు. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ద ట్రూత్. ప్రభువా, నీ వైపు మేము చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు ప్రభువా, నీ వైపు మేము చూస్తున్నాం. నీవే మమ్మల్ని విమోచించు ప్రభువా. అబద్ధపు ఆలోచనను, మార్గములను, తలంపులను, భావోద్రేకములను, ఉద్దేశములను, భావములను, ఆలోచనను అవన్నిటి నుండి తొలగించి కేవలము నీ స్వష్టములోను, సత్యములోను మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని అందరినీ నీ సత్యములో కడుగబడి ప్రతిష్ఠించమని నేను ప్రార్థించుచున్నాం. తుదకు మా అందరినీ కూడా స్వతంత్రులుగాను, నీయందు ఆనందించేవారుగు, సంతోషించేవారుగాను, సంతోషముగా, హృదయపూర్వకంగా ఆరాధించేవారిగాను మాకు కృపను దూర్పనమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా ఇదిగో ప్రభువా, మా సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘములున్న నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘములున్న సేవకులను, విశ్వాసులను, భక్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మెదక అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి ఒక్క సేవకులను, నాయకులను, పెద్దలను, విశ్వాసులను, భక్తులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఇదిగో ప్రభువా, నీ సత్యమందును ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. వారు ఎల్లప్పుడూ కూడా నీ సత్యమునని, సర్వాంగ కవచమును ధరించుకొని ముందుకు సాగే కృపను దాయించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇటు ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆరోగ్యంలో క్షీణించిపోతున్నారో, వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారిని స్వస్థపరచు, వారి విమోచించు. ఇటు ప్రత్యేకమైన సమయంలో కామెంట్ రూపంలో, విజ్ఞాప రూపంలో వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ను అందజేస్తున్న వారిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారి విజ్ఞాపనలన్నింటినీ ఆలకించు, వారిని స్వస్థపరచు. మేము మొరపెట్టినప్పుడు నీవు మాకు ఉత్తరమిచ్చు దేవుడవు ప్రభువా. అటు నీ ప్రజలకును, అటు నీ విశ్వాసులకు నీవే వారికి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకును, ఈ ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని నీవు దీవించు ప్రభువా. వారికి స్వస్థతను, విమోచనను, విడుదలను, బలము, శక్తిని, క్షేమమును కలగజేసి నీ సత్య మార్గంలో నిత్యము వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ ప్రజలుగాను, నీ వారసులుగాను, నీ విశ్వాసులుగాను, నీ జనముగాను పిలువబడిన మేమందరము కూడా ఆ సత్యములోని నడిపిస్తూ అనేకులను ఆ సత్యములోని నడిపించు వారిగాను నాయకులను దీవించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ప్రభువా, ఇటు యొక్క సాయంకాలపు దీవెనలతోనూ నీ పరిశుద్ధమైన సన్నిధి ఆనందము మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గృహములను, మా స్థలములను, మా కుటుంబాలను మా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మేమందరము కూడా నీయందు ఆనందిస్తూ నీయందు స్వతంత్రులుగా జీవించడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు
వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటూ వారిని అందరినీ నువ్వు దీవించండి. ఆయుష్ ఆరోగ్య బలము చేత వారిని అందరినీ తృప్తిపరచండి. అదేవిధంగా ప్రభువా, దుఃఖ సాగరంలో కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో నీ కృపను క్షేమం నా బిడ్డలకు దయచేసి ఆశీర్వదించు ప్రభువా. నెమ్మదిని దయచండి, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ రాత్రి కాలపు నీ దూతల క్షేమమును మాకు మెండుగా దయచేసి ఎల్లప్పుడూ నీవే మమ్మల్ని నీ సత్య మార్గములో రక్షణ ఆనందముతో విశ్వాసముతో స్వతంత్రులుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదిన ఆహారం నిన్న దయచము, మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధుల నుండి కాదుష్టుల నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు సత్య స్వరూపి అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సర్వ సత్యంలోనికి నడిపించే నిత్యమైన ఆదరణ ఇచ్చు పరిశుద్ధాత్మ యొక్క సమాధానమును నడిపింపు దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకును సదా తోడుండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్. ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహిమీదా కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృమరించుము దేవా.